గుర్తించమని అడుగుతున్నా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 17 ప్రకారం చట్టం దృష్టిలో అందరు మనుషులు సమానం. నువ్వు నిజంగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయదలుచుకుంటే ఎవరు వ్యవసాయం చేసినా పెట్టుబడి సాయం చేయమంటున్నాం. భూమి ఉంటే భూమి లెక్క ప్రకారం, ఈ భూమి లేదు నిజంగానే, భూమి లేని వాళ్ళకి భూమి కింద నువ్వు ఇవ్వటానికి కుదరదు, కానీ కిసాన్ క్రెడిట్ కార్డు రూపంలో ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వని అడుగుతున్నావు అక్కడ మేము అడిగే ప్రశ్న. అవసరం లేని వాళ్ళకు, పెద్ద పెద్ద వాళ్ళకేమో నువ్వు వాళ్ళ చెక్కులు వాపసిస్తున్నారు మాకు అక్కర్లేదయ్యా, వాళ్ళకేమో నువ్వు ఇంటికి పోయి చెక్క ఇస్తున్నావు, ఈయనకు అవసరం సహాయం నువ్వు అందించడానికి నిరాకరిస్తున్నావు, ఈ వివక్ష ఎందుకు అనేదే మా ప్రశ్న. మేము ప్రత్యామ్నాయంగా సూచించేది ఏమంటే, ఇప్పుడు మీరు రికార్డుల ప్రకారం భూమి దున్నుకుంటున్నా పట్టా లేకపోతే రకరకాల పద్ధతుల్లో వాళ్ళ హక్కులను గుర్తించడానికి వీలు. అవన్నీ కూడా రెవెన్యూ చట్టం చెప్పింది, కోనేరు రంగారావు కమిటీ దానిపైన సిఫారసులు చేసింది. వాటిని మీరు ఫారెస్ట్ రైట్స్ చట్టం ప్రకారం కూడా నువ్వు గుర్తించడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, వాటిని మీరు ఉపయోగించి గుర్తించండి ఇవ్వండి అనేది మా మొదటిది. రెండోది ఏంటంటే, భూమి లేదు కానీ వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకు కూడా సహాయం కావాలి, ఏదో ఒక రూపకంగా మీరు వాళ్ళకు కూడా సహాయం ఇవ్వండి. ఒక మార్గం కిసాన్ క్రెడిట్ కార్డు, ఇంకేదన్నా ఉంటే ఆలోచిద్దాం. కానీ సహాయం ఎవరికి అవసరమో, అది వ్యవసాయాన్ని నిలబెట్టడానికి, పెట్టుబడి లేని వారికి పెట్టుబడి అందించడానికి చేసిన పథకం కదా అది. భూమి ఉన్నందుకు ఇచ్చే సహాయం కాదది. భూమి ఉన్నందుకు నువ్వు డబ్బులు ఇచ్చే పని అయితే ఎవరికి ఎక్కువ భూమి ఉంటే వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది. ఎక్కువ భూమి లేకుండా వ్యవసాయం చేస్తూ నష్టపోవచ్చు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుకు ఏ సహాయం అయితే అవసరమో ఆ సహాయం సమగ్రంగా అందదు. ఈ లోపము గ్రహించటం చాలా అవసరం, దాన్నే సరి చేసుకోవాలని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ పెట్టుబడి సహాయం అందాలి, వ్యవసాయానికి దీంతోపాటు ఒక సమగ్ర విధానం రావాలి. ఈ రెండు చాలా కీలకం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.